ఇక చికెన్ ధర మళ్ళీ పరుగులు తీస్తుంది. కొన్నేళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధరలు మళ్ళీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు. దీంతో ప్రస్తుతం కోళ్ల లభ్యత తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం చికెన్ కి డిమాండ్ పెరగడంతో కిలో చికెన్ ధర 200 దాటి మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తుంది. గత 2 ఏళ్ల కాలంలో పౌల్ట్రీ రైతులు మాత్రం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా ఉపద్రవంతో తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రత ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. దీనికి తోడు చికెన్ తినొద్దంటూ వస్తున్న పుకార్లు కూడా ఈ రంగాన్ని పదే పదే కుదేలయ్యేలా చేస్తుంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సాధారణుడి జేబులకు చిల్లులు పెడుతుంది. ఆదివారం పూట ముక్క తింటే గాని ముద్ద దిగని వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చికెన్ మటన్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో కలవరానికి గురి చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ధరల పెరుగుదల కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా పండుకున్నటువంటి కోడి ధరలు అదేవిధంగా కూడా కొనసాగుతున్నాయి. కాస్త అప్పుడప్పుడు తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ కూడా ధరల పెరుగుదల అయితే కనుక యథావిధిగానే కొనసాగుతుంది. గత 2 వారాల క్రితం వరకు కూడా రికార్డు స్థాయిలో కిలో చికెన్ ధర 300 రూపాయల వరకు కూడా పలికింది. ఆ తర్వాత నుంచి కూడా 280 వరకు కూడా కొనసాగింది. అయితే ఈ వారం చూసుకుంటే కనుక విశాఖపట్నం ఇక్కడ నెహ్రూ బజార్ వద్ద ఉన్న ఇక్కడ మార్కెట్లో కిలో చికెన్ చూసుకుంటే కనుక 250 రూపాయల వరకు కూడా కొనసాగుతుంది. ఈ 250 రూపాయలు కిలో ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా ఉన్నటువంటి పెరుగుదలగానే చెప్పుకోవాలని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 200 రూపాయలు 260 వరకు ఉన్నటువంటి చికెన్ ధర అమాంతంగా కూడా ఒకసారిగా 300కి చేరుకొని ఆ తర్వాత కాస్త తగ్గుదల చూసినప్పటికీ కూడా ఎక్కువ రేటు ధరగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్న ధరలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరికొంతమంది కూడా ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, పెరుగుతున్న చికెన్ ధరలు అవి కూడా ఎంతవరకు భారంగా మారాయి అనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే ఎండాకాలం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. అది కామన్, అది బేసిక్. ఏమంటే పౌల్ట్రీకి ఇబ్బందికరంగా ఎండ ఉండడం వల్ల ప్రతి ఒక్క పిల్ల చచ్చిపోద్ది, దానివల్ల కూడా ప్రెజర్ పడుతుంది. అంతేగాని నార్మల్గా ఎండ కొంచెం తగ్గితే ఆటోమేటిక్గా నార్మల్ రేట్లు మనకు వచ్చేస్తుంది. గత వారంతో పోలిస్తే ఒక 50 రూపాయలు తేడాగా ఉంది. గత వారం అయితే 300 దాకా ఉంది, ఈ వారంలో ఒక 50 రూపాయలు తగ్గింది, పర్వాలేదు. ఇంకా తగ్గితే ఇంకా బాగుంటుందని మాకు సూచన. ఇంకా ముందు ముందు వేసవి ఇంకా తీవ్రంగా ఉండబోతుంది కదా, అప్పుడు ధరలు ఇంకెలా ఉండబోతాయని అంటారు? రాత్రి తీవ్రంగా ఎండ ఉంది మాత్రం ఈ ప్రభావం గ్యారంటీగా చూపిస్తుంది 100%. కస్టమర్లకు కొంచెం ఇబ్బంది తప్పదు. మరి చికెన్ ధరలు ఇప్పటికే ఎక్కువగా పెరిగినప్పటికీ కూడా రాబోయే కాలంలో మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వేసవి కాలం సమయంలో ఎక్కువగా కూడా ఈ ఎండ తీవ్రతకు అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణంగా కూడా ఈ చికెన్ కోడి పిల్లలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కూడా చచ్చిపోతూ ఉంటాయి. అదేవిధంగా వరద ఏర్పడిన కారణంగా కూడా ఒకసారిగా కూడా ఈ ధరల పెరుగుదల అనేది కొనసాగుతూ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే రానున్న కాలంలో వేసవి తాలూకు తీవ్రత ఎక్కువ నేపథ్యంలో మళ్ళీ కూడా యథావిధిగా 300 రూపాయలు పైనే మళ్ళీ కేజీ చేరుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా కూడా ఈ మార్కెట్లో చికెన్ ధరలు అనేవి ఇప్పటికీ కూడా సామాన్యులు అందరికీ కూడా పెట్రోల్ డీజిల్ పెరిగి ధరలతో పాటు నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ చికెన్ మటన్ ధరలు కూడా పెరుగుదలతో అంతా కూడా సామాన్యులు ఖచ్చితంగా పెద్ద భారంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యత, విక్రమ్, మై న్యూస్, విశాఖపట్నం.